మిత్రులందరికీ కృతజ్ఞతలు అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే 25 సంవత్సరాలు అంటే చూ 25 ఇయర్స్ అసలు 25 ఇయర్స్ తర్వాత మనం ఇలా కలుసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చరిత్ర నేను అనుకున్నా బట్ స్టిల్ మా నాన్న వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు ఈ మధ్యకాలంలో జరిగిన గెట్టుగెదర్ ఇది ఒక్కటే సో దీని గురించి ఈవెన్ చాలా వీధులలో చాలా వాడలలో కూడా చాలా చర్చ కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ఆబ్వియస్లీ ఇది హైలైట్ ఆఫ్ ది ఇయర్ ప్రస్తుతానికి అండ్ ఇంకోటి ఏంటంటే మిత్రులు అందరూ కూడా వాట్సాప్లో పెట్టగానే గ్రూప్ ఎంత యాక్టివ్ అయిందంటే అందరూ ఎక్సైట్ అయ్యారు చాలా ఎక్సైట్ అయ్యారు అండ్ ప్రతి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేశారు చాట్లో కానీ లేదంటే వర్క్స్లో కానీ దేని గురించి అయినా ఇవాళ ఇక్కడ చూస్తుంటే కనుక మళ్ళా మా క్లాస్ రూమ్స్ ఇవన్నీ మేము చూసుకొని ఆ గోడలు గుంజలు బెంచ్లతో సహా సార్ బెంచ్లు క్లాస్ రూమ్స్ ఏమైనా చిన్నగానే పెద్దగానే ఈవెన్ అవి కూడా చూసుకున్నాం మేము ఇవాళ ఏ ప్లేసెస్లో కూర్చున్నాము ఆ ప్లేసెస్లో కూర్చోడానికి ట్రై చేశాము కాకపోతే శరీర ఆకారాల వల్ల మేము ఫిట్ అవ్వలేకపోయాము సారీ అది వేరే విషయం బట్ రియల్గా సార్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ ఎందుకంటే 25 ఇయర్స్లో మా జీవితం అంటే ఎక్కడ ఉండే జీవితం మేము ఇవాళ ఎక్కడెక్కడ ఉన్నాం వేరే వేరే దేశాలకు వెళ్ళి వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మేము సర్వదా గుర్తుంచుకునేది ఒకటే చైతన్య భారతి విద్యార్థులం అని అక్క ఇప్పటికీ మా పిల్లలకు ఆబ్వియస్లీ చైతన్య భారతి అచ్చ బ్రాండ్ మేము ఇప్పటికీ చెప్పుకునేది అది మాత్రమే మేము చైతన్య భారతి ధర్మపురి విద్యార్థులము అని మాత్రమే చాలా మంది ఇప్పటికీ కూడా మేము మాట్లాడే లాంగ్వేజ్ కానీ ఇది కానీ చూసి చాలా మంది షాక్ అవుతారు ఇదంతా మా సార్ల పుణ్యం అనంతరెడ్డి సార్ కానీ రామకృష్ణ సార్ కానీ దగ్గర ఉండి మమ్మల్ని నడిపించారు ఇప్పటికీ సార్ అనంతరెడ్డి సార్ ఇప్పటికీ కూడా మీరు ఏదైనా వర్డ్ తీసుకోనండి అది నేను చెప్తా మీనింగ్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద మీనింగ్ ఓపెన్ ఛాలెంజ్ సార్ ఓపెన్ ఛాలెంజ్ ఐ స్టిల్ రిమెంబర్ ఎక్కడెక్కడి నుంచి సార్కి వర్డ్స్ మేము వెతుక్కుని వచ్చేవాళ్ళం ఎక్కడెక్కడ మ్యాగజైన్స్ కానీ అవి కానీ పాత మ్యాగజైన్స్ కొత్త మ్యాగజైన్స్ ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్ సార్ ఇప్పటికీ కూడా వొకాబులరీ వీఆర్ నాట్ మిస్సింగ్ ఇట్ వీఆర్ నాట్ లూజింగ్ ఇట్ స్టిల్ వీ రిమెంబర్ దోస్ థింగ్స్ సారీ అంటే నేను కొంచెం గెటవే అవుతున్నాను కానీ బట్ ఇప్పటికీ కూడా మా ఆఫీస్లో నేను ఇప్పటికీ నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను అంటే ఎవరు నమ్మరు ఇదంతా మా పూర్వ గురువుల భిక్ష మాత్రమే మేము దీనికి ఎప్పుడు కట్టుబడి ఉంటాము కట్టుబడి ఉండబోతున్నాము ఇదే మా ప్రతిజ్ఞ థ్యాంక్ యూ ఎవ్రీవన్